పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా సంచలనమే, ఆయన ఏ డెసిషన్ తీసుకున్న అతిపెద్ద సంచలనమే. ఆయన పొత్తుకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా ఎప్పుడైతే ప్రకటించేశారో, ఇప్పుడు ఆ పొత్తు తర్వాత మళ్ళీ ఆయన సైలెంట్ అయిపోయారు. మళ్ళీ 2-3 రోజుల నుంచి ఆ పార్టీ నుంచి లేఖలు విడుదలవుతున్నాయి. అంటే మళ్ళీ ఆయన షూటింగ్ వెళ్ళిపోయారు అనేది. అంటే వాస్తవానికి తర్వాత విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి పార్టీకి సంబంధించి దశాదేశ ఆయన పొత్తుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి వాళ్ళకి వివరించే ప్రయత్నం ఇవన్నీ చేసేసారు. అదే విస్తృత స్థాయి సమావేశం, పార్టీ తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా. ఓకే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక రకంగా పార్టీలో ఏం జరిగినా సరే అది పెద్దగా ప్రజలకు తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తేనే హడావుడి, పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే జనసేనలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది. తర్వాత ఎవరు ప్రెస్ మీట్లు పెట్టినా వాళ్ళు ఏం మాట్లాడినా పెద్దగా దానికి హైలైట్ అవ్వదు. దాన్ని ఏ పేపర్ పట్టించుకోదు, ఏ పత్రిక పట్టించుకోదు, ఏ టీవీ ఛానల్ కూడా పట్టించుకోదు. పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఆయన ఏమైనా హడావుడి చేయాలి, సంచలన ప్రకటన చేయాలి, లేదంటే వైసీపీ మీద ఆరోపణలో విమర్శలో లేదంటే ఏదైనా తిట్లు తిడితే అవి మాత్రం ఖచ్చితంగా చూపిస్తారు. అదే అంటే ఆయన ఎటువంటి యాక్టివిటీ జనసేన నుంచి లేదంటే ఆయన షూటింగ్కి వెళ్ళిపోయారని అర్థం. మళ్ళీ షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ వస్తారు, సడన్గా మంగళగిరి వస్తారు, లేదంటే ఏదో సందర్భాన్ని బట్టి వస్తారు. మొన్న చంద్రబాబు గారు అరెస్ట్ విషయంలో వచ్చే ప్రయత్నం చేశారు, షూటింగ్ మధ్యలో వచ్చారు అనేది. తర్వాత అయిపోయిన తర్వాత పొత్తు ప్రకటించేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ప్రిపేర్ అయిపోయారు, మేము కలిసిపోయాం కదా అని. తర్వాత కార్యాచరణ ఏంటి అనేది వాళ్ళకి వాళ్ళు డిసైడ్ అవుతారు. సర్దుకునే వాళ్ళు సర్దుకుంటారు, అడ్జస్ట్ అయ్యే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళు వాళ్ళు వేరే పార్టీ చూసుకోవాలా, బయటికి రావాలా, ఇండిపెండెంట్గా బల్లోకి దిగాలనేది వాళ్ళు చేస్తారు. అంతవరకు అయితే క్లారిటీ ఇచ్చేశారు. కాకపోతే తర్వాత కార్యాచరణ ఏంటి, ఉమ్మడి కార్యాచరణ అన్నారు, ఉమ్మడి కార్యాచరణ కమిటీ అన్నారు, తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్లు ఎంపిక చేశారనేది తప్ప తర్వాత ఏంటి అనేది మాత్రం తేలలేదు. మరోపక్క భారతీయ జనతా పార్టీ కూడా ఇంకా అయోమయంలో ఉంది, ప్రకటించలేదు. బీజేపీ పెద్దలతో మాట్లాడుతూ అన్నారు, ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు. కాకపోతే ఆయన మళ్ళీ వస్తేనే వీటన్నిటికీ క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఆయన షూటింగ్లో ఉన్నంతసేపు ఇవన్నీ ఇలా స్తబ్దతగానే ఉంటాయి. ఇదే ఒక కొత్త అయోమయం. ఇప్పుడు మొన్నటి వరకు జనసేన నాయకులు ఒక్కొక్కలకే, ఇప్పుడు టీడీపీ నాయకులు కూడా యాడ్ చేశారు అందులో.